మహాగణుడు మహోన్నతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిద్యోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్వలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మన యొక్క ఆత్మీయ జీవితాలు వెలిగించబడాలి అంటే, లేదంటే మన యొక్క ఆత్మీయ జీవితాలు బ్రతికించబడాలి అంటే ఆత్మకు మనకు ఆహారం అవసరమై ఉన్నది. కనుక ఆ యొక్క వాక్యాన్ని అందజేయడానికి ఈ యొక్క సమయంలో మా స్థానిక దైవజనులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. అంతకన్నా ముందుగా ప్రార్థన, వాక్య పఠనం, తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దయచేసి అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ పరిపూర్ణుడా, నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో తండ్రి నీ దైవ సేవలు నిలబెట్టుకున్న ప్రభుని మీరు మాట్లాడుచుండగా ప్రభా, నీ దైవ సేవలు మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ప్రభ, నీ దైవ సేవలు నీ సెలవు చాటు మరుగుపరచుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏడంతల ఆత్మాభిషేకంతో ప్రభుని మీ దైవ సేవలు ప్రభ మీరు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక విషయాలు ప్రభ మీరు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక మందికి ప్రభుని యొక్క వాక్యం ప్రభుని ఆశీర్వాదకరంగా ఉండేలాగా మీ యొక్క కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన హెచ్వల్సి అనేది ప్రభ ఈ యొక్క టీవీ కార్యక్రమం ప్రభునైనా, ఇంకా ప్రభుని అనేక ప్రాంతాలకు ప్రభునైనా మీరు వెళ్ళడింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభునైనా అనేక మంది మార్మన్స్ పొందులాగా నీ యొక్క కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక మేలులు దీవెనలు పొందులాగిన ప్రభునైనా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ దేవశాలను ప్రభు నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీ నోటి బోరుగా ప్రభునైనా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన జుంటుదైన దారులకన్నా మధురమైన ప్రభుని యొక్క వాక్యాన్ని ప్రభునైనా మేము తండ్రి అంగీకరించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో యొక్క కార్యక్రమం మీ చేతికి అప్పగిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్య భాగం మత్తయి సువార్త 3:11 చదువుకుందాం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో నీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తీసం ఇచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి టెడ్డీ టీవీలోని ఈ ఆత్మీయ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రభు కృపను బట్టి గత 40 ఎపిసోడ్లో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాం. నిజంగా ఇలాగా టీవీ మాధ్యమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమాలు ఇలా జరుగుతున్నప్పుడు కొన్ని అంతరాయాలు లేకపోతే అవాంతరాలు జరుగుతున్నాయి, అభ్యంతరాలు జరుగుతున్నాయి. నాకు అర్థమైనటువంటి విషయం ఒకటి ఉంది. వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి ఈ కార్యక్రమాలని దేవుని పరిచర్యకు విరోధంగా నిలబడి ఈ కేబుల్ టీవీల ద్వారా లేకపోతే వేరు వేరు కారణాలను బట్టి దీన్ని ఆపివేస్తున్నాడని నిలిపివేస్తున్నాడని అనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ దేవుని కార్యం మాత్రం ఆగదు, దేవుని కార్యాన్ని అపవాది ఏమాత్రం అడ్డుకోలేడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని మరొక పర్యాయం ఈ కార్యక్రమం చూడడానికి వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వాక్యాన్ని వినండి, అన్వయించుకోండి, అనుభవించండి, దాన్ని ఇతరులకు ప్రకటించండి. వాక్యంలో వేరు వేరు విషయాలు, కొత్త విషయాలు తెలుసుకొని ఆత్మలో ఆనందించాల్సిందిగా, ఆత్మలో గంతులు వేసేటువంటి ఉక్కిరి బిక్కిరి పొందేటువంటి అనుభవంలోకి మీరు ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము మన ధ్యానం నిమిత్తమై మత్తయి సువార్త 3:11 మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైను నేను పాత్రుడు కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను. గత 40 ఎపిసోడ్లో అధిక భాగం మత్తయి సువార్త నుంచే నేను చెప్పడం బోధించడం జరిగింది. గత ఎపిసోడ్లో సుమారు 14 ప్రసంగాలు కొండ మీద ప్రసంగం నుంచే చేయడం జరిగింది. కొత్త నిబంధన మొత్తం ఒక ఆర్డర్లో అక్కడక్కడ టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. పూర్తి వివరణ ఇవ్వాలని కాదు, పూర్తి వివరణ ఇవ్వాలంటే కష్టం, కొద్ది కొద్దిగా ఇంచుమించు జనరల్గా ఉన్నటువంటి అవుట్లైన్స్ చెప్పుకుంటూ వెళ్ళాలి అనేది నా యొక్క ఉద్దేశం. దాంట్లో భాగంగా ఇంకా కొద్ది దినాలు కూడా ఒక సీరీస్గా కాదు, లేకపోతే సీరియల్గా కాదు, కానీ మన మత్తయి సువార్త నుంచే కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా మత్తయి సువార్త 3:11 మనం చదువుకుంటున్నాం. బాప్తీసం ఇచ్చి యోహాను యోర్దాను ప్రాంతంలో యోర్దాను నది దగ్గర బాప్తీసాలు ఇస్తూ తన దగ్గరికి వస్తున్నటువంటి పరిసయులు, శాస్త్రులు, లేకపోతే సద్దూకయులు, యూదా మత పెద్దలు, లేకపోతే వీళ్ళందరినీ ఉద్దేశించి ఆయన చెప్తున్న మాటలు మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఆయన అక్కడ తన గురించి తాను చెప్పుకోలేదు, కానీ
యేసు ప్రభువును గురించి చెప్తున్నాడు. ఆయన చెప్పినట్టమాట, నా వెనుక వచ్చువాడు నాకన్నా శక్తిమంతుడు, అనగా ఆయన కన్నా నేను ముందు వెళ్ళాను, ముందు వెళ్ళినటువంటి నేను శక్తిమంతుడిని కాదు, కానీ వెనకాల వస్తున్నటువంటి కొన్ని దినముల తర్వాత నా పరిచర్య చేయడానికి, నేను మిగిల్చిన పరిచర్య చేయడానికి, లేదంటే నేను ఆరంభించిన పరిచర్యను కొనసాగించడానికి, దానికి చక్కటి లేకపోతే సంపూర్ణత రప్పించడానికి ఒక ఆయన వస్తున్నాడు అన్నట్టుగా బాప్తిస్మిచ్చి యోహాను గారు చెప్పారు. ఈ మాట నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, యేసు యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోలేదు. ద గ్రేట్నెస్ ఆర్ ద యూనిక్నెస్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏంటి? యేసుక్రీస్తు గొప్పవాడే, నో డౌట్. దాని గురించి, ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఆలోచిస్తే, ఇతరుల వ్యక్తులతో మనం పోల్చి చూసినప్పుడు వారికన్నా ఆయన గొప్పవాడు. పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ప్రతి వ్యక్తి కన్నా ఆయన గొప్పవాడు, శ్రేష్టమైన వాడు, అందరికన్నా ఆయన గొప్పవాడు అని దేవుడి వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయము, యోహాను గారు చెప్తున్నారు ఆయన నాకన్నా గొప్పవాడు, అనగా యోహాన్ని ప్రజలందరూ గొప్పవాడుగా భావించారు. భావించడానికి కారణం ఏంటంటే, ఆయన ఆనాటి దేవాలయంలో మత వ్యవస్థలో ఉన్నటువంటి దేవాలయంలో యాజకత్వం చేసేటువంటి ఒక ప్రధాన యాజకుని కుమారుడు. ప్రధాన యాజకుని కుమారుడు కనుక, ప్రధాన యాజకుని కుమారుడనే కాదు, వారి తల్లిగారు పరిశుద్ధాత్పూరురాలైనటువంటి దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఇన్ని కారణాలను బట్టి, యోహాను యొక్క బ్యాక్గ్రౌండ్ను బట్టి యోహాను గొప్పవాడే అని సమాజం లేకపోతే యూదులు గుర్తించారు. యేసుప్రభు కూడా దాన్ని అంగీకరించారు. యోహాను గొప్పవాడు కాదు, తక్కువవాడు అని యేసుప్రభు ఎప్పుడు మాట్లాడేది. యోహాను గొప్పవాడు, స్త్రీలు కనిన వారందరిలో యోహాను గొప్పవాడని, అంతేకాకుండా యోహాను మండుచు ప్రకాశించేటువంటి దీపమని యోహాను గురించి ఇలా చెప్పాడు. ఇక్కడ యోహాను యొక్క గొప్పతనం కాదు, కానీ యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. యోహాను కన్నా ఆయన గొప్పవాడు. దానికి కారణం ఏంటంటే, యోహాను చెప్పినటువంటి కారణం, నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనుకాల వచ్చేవాడు నీళ్ళలో బాప్తిస్మం ఇవ్వడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ లేకపోతే అగ్నిలోనూ బాప్తిస్మం ఇస్తాడు. నేను ఒక్క బాప్తిస్మం ఇస్తే ఆయన రెండు బాప్తిజాలు ఇస్తాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సరే, ఏంటి రెండు బాప్తిజాలు? రెండు ఒకటేనా, రెండు వేరు వేరేనా, లేకపోతే వీటిలోకి వెళ్ళడం లేదు మనం. యేసు యొక్క గొప్పతనం అనేది మన ప్రాముఖ్యమైన విషయం. ఆయన పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తిజం ఇస్తాడు అని ఫిలిప్స్ అనేటువంటి ఒక ట్రాన్స్లేషన్లో ఉంది. ఆ తర్జుమా లేకపోతే వేరు వేరు అనువాదాల్లో ఎలా ఉంది అనే వాటిలో కూడా వెళ్ళలేదు. కానీ ఈయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదు. తనని తాను ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి, తను ఏమాత్రం యోగ్యుణ్ణి కాదు. ఈ రోజుల్లో మన యోగ్యతలు చెప్పుకోమంటే మనం ఎన్నెన్ని చెప్పుకుంటాం, మన తాత ముత్తాతల కాలం నుంచి మేము క్రైస్తవులమని, లేదా మా తాత ఎవరో తెలుసా, మా తాత వాళ్ళ తాత ఎవరో తెలుసా, మా పెదనాన్న ఎవరో తెలుసా, మా మామ ఎవరో తెలుసా అని మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న దినాల్లో మనం ఉన్నాం. కానీ యోహాను గారు ఇవన్నీ తన బ్యాక్గ్రౌండ్ గురించినటువంటి ఒక ప్రస్తావన కూడా తీసుకొని రాకుండా, తన నేపథ్యాన్ని గురించినటువంటి ప్రస్తావన తీసుకొని రాకుండా ఆయన చెప్తున్నాడు, నేను ఏమాత్రం పాత్రుడిని కాదు, ఐఎమ్ నాట్ వర్ది, నేను ఏమాత్రం యోగ్యుని కాదు, సరిపోయిన వాడిని కాదు, అనగా దాసుడిగా ఉండడానికి, బానిసగా ఉండడానికి కూడా నేను యోగ్యుని కాదు. ఆనాటి సమాజంలో బానిస అనేది అతి తక్కువ స్థాయి, ఈ అతి తక్కువ స్థాయి కన్నా తక్కువైన వాడిని అని చెప్పాడు. యేసుప్రభు యొక్క దీనత్వాన్ని గురించి ఆలోచిస్తే, ఆయన దాసులైనటువంటి తన శిష్యులని లేకపోతే 12 మంది శిష్యులను ఉద్దేశించి, మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నానని చెప్పాడు. కారణం ఏంటంటే, దాసులకి రహస్యాలు ఎవరూ బోధించరు, కానీ స్నేహితులకు మాత్రమే రహస్యాలు బోధిస్తారు. యేసుప్రభు తన శిష్యుల్ని దాసులుగా భావించి వాళ్ళ మీద ఏదో పెత్తనం చేసినట్టుగా చూడలేం, కానీ ఈ దాసులు అనబడిన వాళ్ళు అని ఎంచబడిన వారికి, లేకపోతే శిష్యులని ఎంచబడిన వారికి యేసు ప్రభు చేసినటువంటి పరిచర్య, అనగా వాళ్ళ కాళ్ళు కడిగినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అనగా దాసులకు దాసుడుగా ఆయన మారాడు. ఇక్కడ కూడా బానిస కన్నా తక్కువ స్థాయిలో తనను తాను పోల్చుకున్నట్టు యోహాన్ని చూస్తున్నాం. ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యనే కాదు. చెప్పుల వారు ఎప్పుడు విప్పుతారంటే, ఒక గృహంలో ప్రవేశించినప్పుడు చెప్పుల వారిని విప్పడం, లేకపోతే మరలా వెళ్ళేటప్పుడు దాన్ని వేయడం, ఆనాటి సమాజంలో లేకపోతే ఒక ధనవంతుని ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమం. ఒక ధనవంతుడు తన ఇంట్లో అతి తక్కువ వ్యక్తికి, బానిస వ్యక్తికి ఆ పనిని పురమాయిస్తాడని మనం సామాజికంగా అర్థం చేసుకోవచ్చు. యోహాన్ చెప్తున్నట్టు మాట, ఆయన ఎంత గొప్పవాడు, యేసు అనేటువంటి ఆయన ఎంత గొప్పవాడు. నేను అక్షరార్థమైన ఒక బాప్తిజం ఇస్తున్నాను, కానీ ఆయన ఆత్మ సంబంధమైన బాప్తిజం ఇస్తాడు. అక్షరార్థమైన బాప్తిజం ఇవ్వడం సులభమే. దేవుని సేవకునిగా
నేను చాలామందికి నీళ్ళలో బాప్తీసం ఇచ్చాను. ఇది గొప్ప విషయం కాదు, నీళ్ళలో బాప్తీసం ఇవ్వడం కాదు. యేసు ప్రభు గురించి చెప్పబడిన మాట, ఆయన పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇస్తాడు అని. అపొస్తల కార్యము 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చినట్టు అనుభవం ఉంది, వాటిలోకి వెళ్ళడం లేదు. యేసు యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఆలోచిద్దాం. యేసు యొక్క గొప్పతనం 3 విధాలైనట్టు గొప్పతనం, లేకపోతే 3 కన్నా ఆయన గొప్పవాడు. 3 కంటే మాత్రమే అని కాదు, చాలామంది ఉన్నారు. కానీ మత్తయి సువార్త 12వ అధ్యాయాన్ని మనం ఆధారంగా చేసుకొని ఆయన 3 కన్నా లేకపోతే 3 విషయాల కన్నా గొప్పవాడు అనేటువంటి సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి మొట్టమొదటి విషయం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. దేవాలయము కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసు ప్రభు చెప్పాడు. 1, ఆయన దేవాలయము కన్నా గొప్పవాడు. యేసు దేవాలయము కన్నా గొప్పవాడు. మీరు అడగొచ్చు, ఏంటిది ఒక వ్యక్తితో తనను తాను పోల్చుకోకుండా వ్యక్తులు కట్టినటువంటి ఒక వ్యవస్థతో కూడుకున్న దేవాలయము కన్నా తాను గొప్పవాడని యేసు చెప్పడంలో ఉద్దేశం ఏంటని? దేవాలయము ఇస్రాయేల్ ప్రజలకి 3 అతి ప్రాముఖ్యమైన గొప్ప విషయాలు ఉన్నాయి. 1, ధర్మశాస్త్రము వారికి అతి ప్రాముఖ్యమైంది. 2, దేవాలయం అతి ప్రాముఖ్యమైంది. 3, వారి దేశము వారికి అతి ప్రాముఖ్యమైంది. దేవాలయం అతి ప్రాముఖ్యమైంది, దేశము అతి ప్రాముఖ్యమైంది. అంతేకాకుండా వారి యొక్క ధర్మశాస్త్రం లా అనేది వారికి అతి ప్రాముఖ్యమైంది. దేవాలయము కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే ఆ దేవాలయాన్ని యేసుకు చూపించారు. దేవాలయము ఆయన ముందు కనిపిస్తుంది. ఒక సందర్భంలో మత్తయి సువార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము మనం గమనించినట్టయితే ఆ దేవాలయం యొక్క సౌందర్యాన్ని ప్రజలు చూపించారు. చూడు ఎంత అద్భుతంగా ఉంది ఈ దేవాలయము, అనగా దేవాలయం యొక్క ప్రస్తుతం, దేవాలయం యొక్క వర్తమానాన్ని చూశారు. కానీ యేసు ప్రభు దేవాలయం యొక్క భవిష్యత్తును చూశాడు. శూన్యముగా ఉన్న చోట సృష్టిని కలుగు చేశాడు, సౌందర్యముతో కూడుకున్న దేవాలయం ఉన్న చోట ఆయన శూన్యాన్ని చూశాడు. మనము చూసినట్లుగా ఆయన చూసేవాడు కాదు, ఆయన ప్రత్యేకంగా చూసేవాడు అని అర్థం చేసుకోవాలి. మనకి ఆలోచిస్తున్న మొట్టమొదటి మాట, హీఈస్ గ్రేటర్ దాన్ ద టెంపుల్. సొలొమోను కాలంలో కట్టబడిన దేవాలయము యేసు ప్రభు కాలానికి వచ్చేసరికి అది పాడైపోయింది. బబులోను చెరకు వెళ్ళడం వలన లేకపోతే అది పాడైపోయింది, చారిత్రాత్మక విషయాల్లోకి వెళ్ళడం లేదు. హేరోదు దాన్ని ఇంకా విశాలంగానో లేకపోతే ఇంకా చక్కగా మరమ్మతులు చేసి చక్కగా కట్టించాడు యూదులను సంతోషపరచుకోవడం కోసం అని చరిత్రములో మనం అర్థం చేసుకోవచ్చు. అనగా ఆ దేవాలయం, దేవాలయానికి ఘన చరిత్ర ఉంది, దానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది. ఈ దేవాలయము కన్నా గొప్పవాడు యేసు ప్రభు తాను అని తాను చెప్పుకున్నాడు. ఈ దేవాలయము కన్నా మరొక గొప్ప దేవాలయం కడతానని కాదని చెప్పింది. దేవాలయము కన్నా దేవుని కుమారుడు గొప్పవాడు. దేవాలయాలు గొప్పవి కాదు, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని కుమారులు గొప్పవారు. ఈ రోజుల్లో దేవాలయాలే గొప్పవైపోయినాయి. మా చర్చ్ ఎంత పెద్ద గొప్పది, అయితే 3 లక్షలతో కట్టాము, 4 లక్షలతో కట్టాము, 1 లక్ష రూపాయలైంది, 50 లక్షలైంది అని చెప్పి గర్విస్తున్నారు. వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దేవాలయము కన్నా గొప్పవాడు దేవాలయంలో ఉంటాడు. అంతేకాకుండా దేవుని కుమారులు, దేవుని బిడ్డలు దేవాలయం కన్నా గొప్పవారు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట, దేవాలయము కన్నా ఇక్కడ గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తున్నాడు. అనగా ఈ దేవాలయం పాడైపోతుందేమో, కానీ పాడు కానటువంటి, నాశనము కానటువంటి దేవుని కుమారుడు మీ ఎదుట నిలబడుతున్నాడు అని యేసు ప్రభు చెప్పడాన్ని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దేవాలయము కన్నా గొప్పవాడు. యూదుల యొక్క అతిశయము, దేవాలయం మా దేవాలయం అండి, ఇది మాదండి అని వాళ్ళు అతిశయిస్తున్నారు. అలాగైతే దేవుని బిడ్డలమైన మనం కూడా దేవుని కుమారుడు మావాడు, యేసు మావాడు అని అతిశయించేటువంటి, ప్రభువునందు అతిశయించే అవకాశం మనకుంది. కానీ దేవాలయాన్ని బట్టి అతిశయం కాదు, కానీ దేవుని కుమారుని బట్టి అతిశయం కలిగి జీవించాలి. మన దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే కీర్తనకారుడు అంటాడు 20వ కీర్తనలో, కొందరు రథాలను బట్టి, కొందరు గుర్రాలను బట్టి అతిశయిస్తారు, కానీ మేమైతే మా దేవుడిని యెహోవాను బట్టి మేము అతిశయిస్తున్నాం. నువ్వు అతిశయించవలసింది నీ ఆస్తిపాస్తులను బట్టి కాదు, నువ్వు అతిశయించవలసింది దేవుణ్ణి బట్టి అతిశయించాలి, ప్రభువులో అతిశయించాలి అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచిస్తున్న మొట్టమొదటి విషయం, యేసు యొక్క గొప్పతనం, హీఈస్ గ్రేటర్ దాన్ ద టెంపుల్. ఆ ఆలయము కన్నా, సమస్త వైభవంతో కట్టబడినటువంటి, విస్తారమైన నిధులతో కట్టబడినటువంటి ఆ విశాలమైనటువంటి దేవాలయం కన్నా యేసు గొప్పవాడు. దేవాలయము వైశాల్యము కన్నా, దేవాలయం యొక్క విశాలత కన్నా యేసు యొక్క హృదయ విశాలత ఎంతో గొప్పదని మనం అర్థం చేసుకోవాలి. 2వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి ఇదే అధ్యాయంలో
మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 41వ వచనంలో మనం గమనించిన ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని యేసుప్రభు చెప్పాడు. ఇప్పుడు ఆయన చెప్తున్నట్టు విషయము యోనా కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవాలయం చరిత్రలోకి వెళ్ళాలంటే మొదటి రాజుల గ్రంథం నుంచి మనం వెళ్ళాలి, వాటిలోకి వెళ్ళడం లేదు. కానీ ఇప్పుడు యోనా చరిత్రలోకి వెళ్ళాలి. యోనా కంటే గొప్పవాడు అంటే దాని అర్థం ఏంటంటే యోనా గొప్పవాడే. కారణం ఏంటంటే నినివే వారికి ఒక సూచనగా ఉన్నాడు. నినివే వారికి ఒక గుర్తుగా, ఒక సంకేతంగా, ఒక పాఠంగా, ఒక హెచ్చరికగా ఉన్నాడు యోనా. యోనా గ్రంథము 1వ అధ్యాయంలో మనం గమనిస్తే యోనా యొక్క అవిధేయత మనం చూస్తున్నాం. దాని ఫలితంగా ఆయన సముద్రంలో వేయబడ్డాడు, సముద్ర గర్భంలో ఒక చేప చేత మింగబడ్డాడు అనేటువంటి సంగతి మనకు తెలిసిన విషయమే. దాని ఫలితంగా తర్వాత మరలి 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ఒడ్డున లేకపోతే నేల మీద కక్కి వేయబడ్డట్టుగా మనం చూస్తున్నాం. వీటిని ఆధారంగా చేసుకొని బైబిల్ పండితులు ఇవి యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలకు నీడలాగా ఉన్నాయి, సాదృశ్యంగా ఉన్నాయని బోధిస్తున్నారు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీన్ని బట్టి యేసు ప్రభు దీన్ని ఆధారంగా చేసుకొని ఈ పోలికలు తప్పని చెప్పడం లేదు. కానీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే యోనా కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా ఆ రోజు అవిధేయుడైపోయాడు, కానీ యోనా కన్నా గొప్పవాడు విధేయుడయ్యాడు. యోనా యొక్క అవిధేయత వలన ఇశ్రాయేలు ప్రజలకు నష్టం జరిగి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు యొక్క విధేయత వలన సమస్త మానవాళికి రక్షణ కలిగింది. ఆదాము యొక్క అవిధేయత వలన ఏ విధంగా పాపము శాపము వచ్చిందో, కడపటి ఆదాము అనగా 2వ ఆదాము లేదా చివరి ఆదాము లాస్ట్ ఆదాము అనేటువంటి క్రీస్తు ద్వారా ఆశీర్వాదము, శాశ్వత జీవము, లేకపోతే నీతి ఈ లోకానికి వచ్చాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యోనా అవిధేయత ఒకవైపు, యోనా కన్నా గొప్పవాడైన యేసు క్రీస్తు యొక్క విధేయత. అతని అవిధేయత ఫలితంగా, యోనా యొక్క అవిధేయత ఫలితంగా ఆయన చాపగర్భంలో వేయబడ్డాడు. కానీ యేసు ప్రభు యొక్క విధేయత ఫలితంగా ఆయన భూగర్భంలో 3 దినాలు ఉన్నాడు. చూడండి, విధేయత అవిధేయతలు వేరువేరు వ్యక్తి జీవితాల్లో ఎలా కనిపిస్తున్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క విధేయత. ఈ యోనా గారు చాప కడుపులో ఉన్నప్పుడు చనిపోయారని, లేదు చనిపోలేదని ఇలా బైబిల్ పండితులు వేరు వేరు విషయాల్లోకి వెళ్తున్నారు. అక్కడ దేవుడు మరలా తిరిగి బతికించి ఒడ్డున కక్కేటట్టు చేశాడని ఇలా వివాదాలు ఉన్నప్పటికీ వాటిలోకి వెళ్ళడం లేదు. కానీ యోనా కన్నా గొప్పవాడైన యేసు ఈ తరము వారికి, అంత్య దినముల వారికి మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభు ఒక గుర్తుగా ఉన్నాడు, సూచనగా ఉన్నాడు. ఆనాటి కాలం వారికి యోనా ఏ విధంగా సూచనగా ఉన్నాడో, అంత్య దినాల్లో ఉన్నటువంటి ప్రజలకి, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ప్రజలకి యేసు ప్రభువుల వారు ఒక గుర్తుగా ఉన్నారు. ఇంచుమించు ఒక్క తరానికి, 100 సంవత్సరాల కాలానికి యేసు ప్రభు ఒక సూచనకారంగా ఉంటే, ఒక శతాబ్దానికి సూచనగా ఉంటే, యోనా గారు కొంతకాలానికి మాత్రం, ఒక పట్టణానికి మాత్రం 120,000 మందికి పైగా ఉన్నటువంటి ప్రజలకు సూచనగా ఉన్నాడు. ఒకటి మనం ఆలోచిస్తున్న విషయం, యేసు ప్రభు దేవాలయము కన్నా గొప్పవాడు అనగా దాని యొక్క సౌందర్యము కన్నా గొప్పవాడు, దాని యొక్క సొగసు కన్నా, దేవాలయం యొక్క సౌందర్యము కన్నా ఆయన గొప్పవాడు. 2వది, యోనా కన్నా గొప్పవాడు, హీస్ గ్రేటర్ దాన్ ప్రాఫెట్ యోనా. యోనా కన్నా గొప్పవాడు అని అంటున్నప్పుడు యోనా యొక్క సూచన కన్నా గొప్ప సూచన యేసు ప్రభు జీవితం ద్వారా మనం అర్థం చేసుకోగలం. యోనా గారిని దేవుడు లేకపోతే మత్స్యము కడుపులోంచి కక్కించాడు, కానీ ఈ దేవుడే స్వయంగా తన కుమారుణ్ణి భూగర్భంలోంచి, లేకపోతే సమాధిలో నుంచి, మరణములోంచి లేపినటువంటి సందర్భం మనం కొత్త నిబంధనలో చూడగలం. మనకు అర్థం చేసుకునే విషయాలు, ఆయన దేవాలయము కన్నా గొప్పవాడు, ఆయన యోనా కన్నా గొప్పవాడు. 3వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. మత్తయి ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవాలయం గొప్పదే, యోనా గొప్పవాడే. ఇప్పుడు చెప్తున్నాడు మరొక వ్యక్తి, పాత నిబంధన వ్యక్తి, సొలొమోన్, కింగ్ సొలొమోన్, సమస్త వైభవంతో కూడా అలంకరించుకున్నటువంటి సొలొమోను అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్పాడు. ఈయన కన్నా గొప్పవాడు,
కారణం ఏంటంటే దక్షిణ దేశపు రాణి అయినటువంటి యెమెన్ అని ప్రస్తుతం పిలువబడుతున్నటువంటి దేశపు ఒకప్పుడు రాణి అయినటువంటి బల్కీస్ అని చెప్పబడినటువంటి ఈ రాణి కన్నా ఈ రాణి సొలొమోనుని గురించినటువంటి జ్ఞానాన్ని సొలొమోను యొక్క వైభవాన్ని గురించి విని ఆకర్షితురాలై సొలొమోను కలుసుకోవడానికి వచ్చింది. తర్వాత వారిద్దరూ ప్రేమించుకున్నారని ఇలా వేరు వేరు కథనాలు బైబిల్లో లేకపోతే బైబిల్ ఆధారంగా చేసుకొని మన దేవజనులు ప్రభునందు నిద్రించిన దేవజనులు ఆర్ఆర్కే మూర్తి అయ్య గారు కూడా దాని గురించినటువంటి ఒక నాటిక ఒక చిన్న డ్రామా పుస్తక రూపంలో రాశారు. సరే వాటిలోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఆయన సొలొమోను కన్నా గొప్పవాడు. సొలొమోను ఒక్క రాణినే ఆకర్షించాడు. కానీ కొత్త నిబంధనలో క్రీస్తు రాణుల్లాగా ఎంచబడినటువంటి గనులైనటువంటి అనేక మంది స్త్రీలను గనులైనటువంటి స్త్రీల సమూహంగా ఉన్నటువంటి ఒక సంఘాన్ని ఆకర్షించాడు. కొత్త నిబంధన సంఘాన్ని ప్రభు ఆకర్షించాడు. ఆ రాణి సొలొమోను యొక్క వైభవాన్ని చూడడానికి వచ్చినట్లుగా సంఘము క్రీస్తు యొక్క వైభవాన్ని గొప్పతనాన్ని చూడడానికి అనుభవించడానికి ఈ లోకంలో నిలబడింది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం సొలొమోను కన్నా గొప్పవాడు. సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించిన ప్రస్తావన ఇక్కడ మనం తీసుకొని రావడం. సొలొమోను జ్ఞానం ఉంది. తూర్పు ప్రాంతపు వారిలో తూర్పు దేశపు వారిలో సొలొమోను అంత జ్ఞానం లేడు అని దేవుని వాక్యంలో రాయబడింది. సొలొమోను మంచి జ్ఞానే. సొలొమోను జ్ఞానముతో 1000కి పైగా సామెతలు రాశాడు. సొలొమోను జ్ఞానానికి తిరుగులేదు. ఇవన్నీ వాస్తవాలే. కానీ సొలొమోను భూమి మీద ఉన్న వారందరిలో జ్ఞానము కలిగిన వాడైతే సొలొమోను జ్ఞానము ద్వారా తన జీవితము అవసాన దశ భయంకరంగా మారింది. కానీ యేసు ప్రభు తనకు ఉన్నటువంటి ఆ దివ్య జ్ఞానాన్ని బట్టి ఆయన జీవితం అద్భుతంగా మారింది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మనం ఆలోచించాల్సినటువంటి విషయం, నీ జ్ఞానం ఒకవేళ లౌకికమైంది అయితే అది నిన్ను పక్కదారి పట్టిస్తుంది, ఆత్మీయ గమ్యస్థానాన్ని చేర్చనివ్వదు. కానీ నీ జ్ఞానము దైవికమైన జ్ఞానమైతే పైనుండి వచ్చే జ్ఞానం కానీ అయింటేనా అది ఖచ్చితంగా నిన్ను దైవికమైనటువంటి గమ్యస్థానానికి డివైన్ డెస్టినీలోకి నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఏ జ్ఞానం ఉంది మనకు ఈ రోజుల్లో? ఈ మాటలు వింటున్నటువంటి ఈ వాక్య భాగాలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీలో చాలామందికి భౌతికమైనటువంటి లౌకికమైన జ్ఞానం ఉంటే ఉండొచ్చు, మంచిదే తప్పని అనలేదు. కానీ దైవజ్ఞానం ఉందా? దైవజ్ఞానము ఉంటేనే దేవుడు నిర్ణయించినటువంటి గమ్యస్థానాన్ని మనం చేరుకోగలం. లేదంటే సొలొమోను పరిస్థితిలాగా మన పరిస్థితి అవుతుంది అనేటువంటి విషయాన్ని, సొలొమోను జీవితం ఒక విషాదకరంగా ముగిసింది అనేటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సొలొమోనుకున్నటువంటి జ్ఞానము వేరు, దావీదుకున్నటువంటి జ్ఞానం వేరు. సొలొమోనుకున్నటువంటి నైతికమైన భౌతికమైన జ్ఞానం ఉంది. కానీ వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి జ్ఞానము అది ఆత్మ సంబంధమైన జ్ఞానం. తండ్రికి ఎందుకు అటువంటి జ్ఞానం ఉంది? కుమారునికి ఎందుకు ఇటువంటి జ్ఞానం ఉంది? దేవుడు సొలొమోనుకి ఆత్మ సంబంధమైన జ్ఞానం కూడా ఇవ్వచ్చు కదా అనేటువంటి ప్రశ్నకి మనం ఇక్కడ సమాధానం చెప్పుకోదలుచుకోలేదు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, యేసు ప్రభు సొలొమోను కన్నా గొప్పవాడు. సొలొమోను సామ్రాజ్యం విస్తరించినట్లుగా దైవరాజ్యము, దేవుని కుమారుని యొక్క రాజ్యం ఈ భూలోకంలో విస్తరిస్తోంది. ఆయన అనేకులను ఆకర్షించుకుంటున్నాడు. పేతురు గారు చెప్పినట్టు మాట, సుమారు 78 మంది శిష్యులు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ కూడా యేసు ప్రభు మళ్ళీ ఇంకొక ఆఫర్ ఇచ్చాడు, మీరు కూడా వెళ్తారా అని అన్నప్పుడు పేతురు గారు చెప్పిన మాట, నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తామని. యేసు మాటల చేత మనం పట్టబడాలి. నువ్వు అద్భుతాలు చేశావు కాబట్టి నిన్ను విడిచిపెట్టి మేము వెళ్ళాము, నువ్వు రొట్టెలు పంచావు కాబట్టి నిన్ను విడిచిపెట్టి మేము వెళ్ళాము, నువ్వు ఎన్నో ఉపమానాలు చెప్పావని కాదు. ఆయన చెప్పినట్టు మాట, నీవు నిత్య జీవపు మాటలు కలిగి, నీ మాటలు నిత్య జీవంలోకి నడిపిస్తాయి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తులో మీరు ఎందుకు ముందుకు కొనసాగుతున్నారో అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. నిత్య జీవపు మాటలను బట్టేనా, లేదా ఏదో జరుగుతున్నటువంటి భౌతికమైనటువంటి ఆశ్చర్యకార్యాలు సూచక్రియలను బట్టేనా? సూచక్రియలు జరగవచ్చు, జరగకపోవచ్చు. అంత మాత్రం చేత నువ్వు యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళవద్దు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తే ఆయన చెప్తున్నటువంటి ఒక క్లెయిమ్ చేస్తున్నాడు. ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ, సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను చనిపోయి చాలా సంవత్సరాలైంది, కానీ సొలొమోను కన్నా సొలొమోనును గుర్తు చేసినట్టు చేసి ఇంకా మరొక సొలొమోను, గ్రేటర్ సొలొమోన్ ఇక్కడ ఉన్నాడు అని చెప్తున్నాడు. యోనా కన్నా, దేవాలయం కన్నా, లేదా సొలొమోను కన్నా గొప్పవాడు అని చెప్తున్నప్పుడు యేసు యొక్క గొప్పతనాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. యేసులో గొప్పతనాన్ని ఎప్పుడైనా గుర్తించావా? అలా గుర్తించినట్లయితే నువ్వు ఆరాధించకుండా ఉండలేవు.
నువ్వు స్తుతించకుండా ఉండలేవు, దేవునికి స్తోత్రం చెప్పకుండా ఉండలేవు, గంతులు వేయకుండా ఉండలేవు, ఆత్మలో ఆనందించకుండా ఉండలేవు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి ఏదో నిర్జీవమైనటువంటి ఒక వస్తువులాగా, జీవోత్సవంలాగా, చలనం లేని విధంగా కూర్చొని ఆరాధన చేసి ఫార్మాలిటీగా వెళ్ళి వస్తున్నావేమో. దేవుణ్ణి గుర్తించిన తర్వాత, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని గుర్తించిన తర్వాత నువ్వు ఆయన్ని స్తుతిస్తూనే ఉంటావు. నిరంతరము ఎడతెక్క నాన్ స్టాప్గా ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తూనే ఉంటావు. సంఘంలో ఆరాధన చేసినా చేయకపోయినా, ఆరాధన సమయం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా నీ వ్యక్తిగతమైన జీవితంలో యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని, గ్రేట్నెస్ని గుర్తించి నువ్వు ఆయన్ని ఘనపరిచేవాడిగా, మహిమపరిచేవాడిగా ఉండాలి. యేసు అందరికన్నా గొప్పవాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. బాప్తిస్మిచ్చి యోహాన్ చెప్పినటువంటి విషయంతో మనం ఆరంభించాం. దాన్ని ఆధారంగా చేసుకొని మూడు విషయాలు కూడా మనం ఆలోచించాం. ఆయన ముగ్గురి కన్నా లేకపోతే మూడు విషయాల కన్నా ఆయన గొప్పవాడు. ఒకటి, ఆయన దేవాలయము కన్నా గొప్పవాడు. దేవాలయము నిర్మించినటువంటి సొలొమోను కన్నా గొప్పవాడు. దేవాలయానికి నిధులు సమకూర్చినటువంటి, దేవాలయ దర్శనము పొందుకున్నటువంటి, దేవాలయాన్ని ఏ విధంగా ఆయన కట్టించాలని ఆశ కలిగినటువంటి దావీదు కన్నా గొప్పవాడు ఆయన. దేవాలయం కన్నా, దాని నిర్మాత అయినటువంటి రాజైనటువంటి సొలొమోను కన్నా ఆయన గొప్పవాడు. రాజుల కన్నా గొప్పవాడు. ఆయన రాజాది రాజు కనుక రాజైన సొలొమోను కన్నా గొప్పవాడు. ఆయన జ్ఞానులకు జ్ఞాని కనుక ఆయన జ్ఞాని అయినటువంటి సొలొమోను కన్నా గొప్పవాడు. ఆయన ప్రవక్తలకు ప్రవక్త కనుక ఆయన ప్రవక్త అయినటువంటి యోనా కన్నా గొప్పవాడు. ప్రవక్త అయినటువంటి యోనా కంటే మాత్రమే అని కాదు, పాత నిబంధనలోని ప్రవక్తలందరికన్నా ఆయన గొప్పవాడు. ఆయన మాటలోను క్రియలోను శక్తి కలిగినటువంటి ప్రవక్త. యోనాలాగా సొమ్మసిల్లిపోయి నిరాశ నిస్పృహకు చెంది చచ్చిపోదాం అనుకున్నటువంటి వ్యక్తి కాదు ఈ ప్రవక్త. మోషే ప్రవచించినటువంటి ప్రవక్త అయినటువంటి యేసు, ప్రవక్త కన్నా గొప్పవాడైనటువంటి యేసు యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, యేసు గొప్పవాడే. కొంతమంది అంటారు ఇతర దేవతల కన్నా, ఇతర దేవుళ్ళ కన్నా గొప్పవాడేనండి అని అంటున్నారు. వాస్తవమే, కానీ మనం ఆలోచించాలి, ఆ కూలిపోయినటువంటి కుప్ప, కూలిపోయినటువంటి దేవాలయం కన్నా, కట్టబడబోతున్నట్టు ఆత్మ సంబంధమైన మూడవ దేవాలయం అని నేను అన్ను కానీ, ఆ దేవాలయము కన్నా ఆయన గొప్పవాడు. ఆయన ప్రవక్త అయినటువంటి యోనా కన్నా గొప్పవాడు. ప్రవక్త ప్రత్యక్షత పొందుకున్నాడు, కానీ ప్రభు ప్రత్యక్షత అనుగ్రహించేవాడు. ప్రవక్త ప్రభు దగ్గర నుంచి పొందుకుంటూ ఉంటే ఒక గ్రహము ఏ విధంగా సూర్యుని చేత, సూర్యప్రకాశము చేత ప్రకాశిస్తుందో అలా గ్రహము లాంటి వాడైతే ప్రవక్త. కానీ ఈయన అలా కాదు, ఈయన స్వయంగా ప్రకాశించగలిగినవాడు. ఆయన ఎవరు వెలిగించాల్సిన అవసరం లేదు, తనంతట తాను వెలిగేవాడు, తనంతట తాను ప్రకాశించేవాడు అనే సత్యాన్ని మనం ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రవక్త అయినటువంటి యోనా కన్నా గొప్పవాడు. మూడవది, ఆయన సొలొమోను కన్నా గొప్పవాడు. ఇంత గొప్పవాడిని మనం సేవిస్తున్నాం, ఏదో తక్కువ దేవుణ్ణి, ఏదో చీప్ దేవుణ్ణి, ఏదో భౌతికమైన దేవుణ్ణి, ఏదో విగ్రహం లాంటి దేవుణ్ణి, లేకపోతే మతానికి ఒదిగిపోయేటువంటి, మతంలో అణిచిపెట్టబడేటువంటి, మన వేదాంతానికి సరిపోయి మన వేదాంతపు సిస్టంలో ఆ బాక్సులో సరిపెట్టగలిగినటు దేవుడు కాదు మనం సేవించేటువంటి దేవుడు. కాబట్టి కలుముసుకుందాం, ప్రార్థనలో ఏకీపోయిద్దాం. ఇలాగా ఆయన హెచ్చిస్తూ ముందుకు సాగడానికి, ఆయన గొప్పతనాన్ని వాక్యంలో వేరు వేరు ఎపిసోడ్లో అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఏమాత్రం వెనకంజి వేయకుండా ఆయన గురించి రకరకాల వివాదాలు పుడుతున్నటువంటి అనేక దినాల్లో ఆ వివాదాల వైపు చూడకుండా ఆయన గొప్పతనం వైపు చూస్తూ ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేయనుగాక. ఈ ప్రార్థనలో దయచేసి ఈ సందేశం తర్వాత చేయబడే ప్రార్థనలో మీరు ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం. అలా ఏకీభవించి చివరి ప్రార్థన తర్వాత ఆమెనని పలకండి, ప్రార్థనకి ఏకీభవించాము అనడానికి గుర్తుగా అలా చేసి మీరు దీవెనలు పొందాల్సిందిగా మిమ్మల్ని ప్రభు పేరట కోరుతూ, ఈ కార్యక్రమాలు చూడడానికి మీ స్నేహితుల్ని, బంధుమిత్రాదుల్ని ప్రోత్సహించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని స్తోత్రం, మీ అందరికీ వందనాలు. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేంగల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు దైవదాసుని నిలువబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, నైనా మీరు మీ యొక్క గొప్పతనాన్ని, యేసు యొక్క గొప్పతనం ఏంటి అని నైనా మరి వివరించినటువంటి విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి తండ్రి, మీరునైనా
తండ్రి దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పబడిన రీతిగా నైనా ఎంతో సౌందర్యవంతమైనటువంటి వెలగలిగినటువంటి దేవాలయం కంటే మా ప్రభా మీరునైనా మరి తండ్రి ఆనాటి తండ్రి వ్యక్తుల ద్వారా కట్టబడినటువంటి ఆ మందిరము కంటే మా ప్రభా మరి మీ యొక్క నామ వ్యవస్థ అనేటిది గొప్పతనాన్ని ప్రభా వెల్లడిపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా ప్రవక్తలందరిలో ప్రభా మీరు ఎంతగానో తగ్గించుకొని నైనా విధేయత చూపిన విధానాన్ని ప్రభా ప్రవక్తలలో గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పబడిన రీతిగానైనా మీరు ప్రవక్తలందరికంటే గొప్పవాడు ఎంచబడి ఉన్నారు. దైవ జ్ఞానము కలిగినటువంటి మా ప్రభా మీరు మీ యొక్క గొప్పతనాన్ని బట్టి నిసానిధిలో మేము వేడుకుంటున్నాం తండ్రి. అంత మంచి ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉండగా నిత్యము నీ నామాన్ని మేము హెచ్చిస్తూ ప్రభా నీ నామాన్ని మేము కనపరిచేటువంటి వారిగా ఉండటానికి నీ గొప్పతనాన్ని ఇతరులకు మేము తెలియపరుస్తూ మా ప్రభా మీ నామంతో మా ప్రభా అనేకులను ఆయన నీ వైపు త్రిప్పేటువంటి గొప్ప ధన్యత భాగ్యం మీరు దయచేయమని సన్నిధిలో వేడుకుంటున్నాం. నాయన వితబడిన వాక్యం వింటున్న ప్రతి బిడ్డలనైనా మరి వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమాలనైనా దినదినము అభివృద్ధి పరచండి. నేను ఆయన హెచ్చవలసి ఉన్నది అన్నటువంటి ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ని నైనా ప్రతి తండ్రి అనేక ప్రాంతాలకునైనా మరి వ్యాపింపచేస్తూ నీ నామ మహిమార్థంగా నీ రాజ్య విస్తరణ కోసమైనా మరి జరిగించినట్లుగా నీ కృప ఈ యొక్క పరిచర్య ద్వారానైనా జరిగింపచేయమని సన్నిధిలో వేడుకొంచు. మరొకసారి దైవజనులు నీ చేతులకు సమర్పించుకుంటున్నా. చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డని నీ చేతులకు సమర్పించుకుంటూ ఏమనాలు మా ప్రభును మా కొరకై త్వరగా రానైనటువంటి నీ ప్రియకుమారుని యేసయ్య పరిశుద్ధనామంతో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఇక నుంచి ప్రతి సోమవారం సాయంత్రం 6:30 అదేవిధంగా ప్రతి బుధవారం సాయంత్రం 9:30 ప్రతి శుక్రవారం సాయంత్రం 8:30 ప్రతి శనివారం సాయంత్రం 8:30 ఈ యొక్క కార్యక్రమాలు ప్రసారం అవ్వబోతున్నాయి. కనుక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం. అనేక మంది ఫోన్ కాల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తున్నారు. దాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ఎవరెవరైతే మీరు కాల్ చేస్తున్నారో మీ ప్రార్థనలన్నీ మేము మా సంఘాల్లో ప్రార్థిస్తూ ఉన్నాం. కనుక మీరు విశ్వసించండి, దైవ దీవెనలు పొందండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.